మూడు తలల దయ్యం కృష్ణకి కొత్తగా పెళ్ళైంది. అతను చంద్రపురం అనే ఊరిలో తన భార్యతో కలిసి ఇల్లు అద్దెకు తీసుకొని కాపురం పెట్టాడు. అతని ఇల్లు ఒక శ్మశానం పక్కనే ఉండేది, కానీ అతను పెద్దగా పట్టించుకోలేదు. ఇదేంటండి, మన ఇల్లు సరిగ్గా శ్మశానం పక్కనే ఉంది, చూసారా? అదేమీ పర్లేదు, శ్మశానం అయితే ఏముంది, ఇక్కడేమన్నా దెయ్యాలు ఉంటాయా ఏంటి? అలా అని కృష్ణ పడుకున్నాడు. కానీ శాంతికి అస్సలు నిద్ర పట్టలేదు. భయంతో ఆ శ్మశానం వైపు చూసుకుంటూ ఉండిపోయింది. అప్పుడే పెద్ద అరుపుతో ఒక నీడలాంటి ఆకారం శాంతి వైపుగా వచ్చి ఆమెను ఆవహించింది. అంతే, ఆమె కళ్ళు తిరిగి పడిపోయింది. కొంతసేపటికి శాంతి లేచింది, కానీ దెయ్యంలా మారిపోయింది. అప్పుడు ఆ దెయ్యం ఊరిలోకి వెళ్ళి ఒక మహిళ బయట పడుకుని ఉండగా ఆమెని గాలిలోకి లేపి ఆమె తలని మొండె నుంచి విడదీసి తన తలకి పెట్టుకుంది. అలా దెయ్యానికి రెండు తలలు వచ్చాయి. పొద్దున లేచేసరికి శాంతి మామూలుగా అయిపోయింది, కానీ ఆమెకి రెండు తలలు ఉన్నాయి. అరే శాంతి, ఏమైంది? నీ తల అంత పెద్దదిగా ఎందుకుంది? ఏం లేదు, నాకు కొంచెం తలనొప్పిగా ఉంది, అందుకే ఒక గుడ్డ కట్టుకున్నాను. సరే అయితే నేను బయటికి వెళ్తున్నాను, జాగ్రత్త. కృష్ణ బయటికి రాగానే విషయం తెలుసుకున్నాడు. అందరూ పంచాయతీ పెట్టారు. అప్పుడే ఊరిలో ఒక అతను ఇలా అన్నాడు, నేను రాత్రి చూశాను, ఆ ఆడదెయ్యం కృష్ణ ఇంట్లోంచే వచ్చింది, వచ్చి ఆమెను చంపి తల తీసుకు వెళ్ళిపోయింది. నేను నమ్మను, మీరు ఏదో పొరపాటు పడుతున్నారు. సరే అయితే మళ్ళీ ఈరోజు రాత్రి నిఘా పెట్టి చూద్దాం, మళ్ళీ దెయ్యం మా ఇంట్లోంచే వస్తే మీరు చెప్పిందే చేస్తాను. అలా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. భయపడుతూనే శాంతి పక్కన పడుకున్నాడు. మళ్ళీ అర్ధరాత్రి అవగానే దెయ్యంలా మారిన శాంతి లేచి ఊరిలోకి వచ్చింది. బయట ఇంకొక ఆమెని పడుకుని ఉండడం చూడగానే ఆమె దగ్గరికి వెళ్ళి వెంటనే తల తుంచి తన తలకి పెట్టుకుంది. అప్పుడే దెయ్యానికి మూడు తలలు వచ్చేశాయి. ఇదంతా ఊరి వాళ్ళందరూ దూరంగానే చూస్తున్నారు. అప్పుడు అందరూ ఒకేసారి దెయ్యం దగ్గరికి వచ్చారు. అదిగో చూడు కృష్ణ, దెయ్యం నీ భార్య అని నిరూపిస్తే మేం చెప్పింది చేస్తామన్నావు కదా. కృష్ణ బాధపడుతూ ఇలా అన్నాడు, సరే అయితే మీరు చెప్పిందే చేస్తాను. అయితే ఇప్పుడు నువ్వు కత్తితో మూడు తలలు నరికేయ్. దెయ్యాన్ని అందరూ కలిసి గట్టిగా పట్టుకోగా కృష్ణ బాధపడుతూ పెద్ద కత్తితో దెయ్యం మూడు తలలు నరికేశాడు. అప్పుడు అనుకోకుండా చనిపోయిన ఇద్దరూ మళ్ళీ బతికిపోయారు. ఇంకా శాంతి కూడా ఎప్పట్లాగా మామూలుగా అయిపోయింది. అప్పుడు శాంతి ఇలా అంది, అరే నాకేమైంది, నా కళ్ళు తిరుగుతున్నాయి. ఏం లేదు, మనకి పట్టిన పీడ విరగడయింది. గజ్జల దెయ్యం ధర్మపురం అనే ఒక ఊరిలో అమన్ తన అమ్మానాన్నతో కలిసి ఉండడానికి వచ్చాడు. అతను వచ్చి కొన్ని రోజులు మాత్రమే అయ్యింది. అతను అందరితోని స్నేహం కూడా చేశాడు. అరే బాబు, కొంచెం చదువు మీద కూడా ధ్యానం పెట్టు, కొత్త స్కూల్ కదా, నీకన్నీ అర్థమవడానికి టైం పడుతుంది. అమ్మా, నాకు ఈ చోటు చాలా బాగా నచ్చింది, ఇక్కడ నాకు అందరూ మంచి మిత్రులయ్యారు. కొన్ని రోజుల్లోనే అమన్ ఇంకా రాజు ప్రాణ స్నేహితులవుతారు. రాజు అమన్కి దెయ్యాల కథలు చెప్పేవాడు, అమన్కి అది బాగా నచ్చేది. నేను నీకు భయం వేసే కథలు చెప్తాను కదా, నీకు భయం వెయ్యదా? భయమా? నాకైతే వెయ్యదు, ఇంకా నాకు చాలా మజా వస్తుంది, నువ్వు నాకు రోజు ఇలాంటి కథలే చెప్పు. సరే అయితే నేను ఈరోజు నీకు ఒక నిజమైన కథ చెప్తాను. నిజమైన కథ విని అందరూ భయపడతారు, నువ్వు కూడా భయపడతావు. నువ్వు ముందు నా కథ చెప్పు, నేను భయపడను. ఈ ఊరి బయట ఒక గుడిసె ఉంది, అందులో ఎవ్వరూ ఉండరు, కానీ అందరూ ఆ గుడిసె వైపు వెళ్ళాలంటే చాలా భయపడతారు, ఎందుకంటే రాత్రి అందులోంచి గజ్జల చప్పుడు వినబడుతుంది. ఇంకా అందరూ అనుకుంటారు అక్కడ ఒక నిజమైన దెయ్యం ఉందని. అయితే ఆ దెయ్యమే గజ్జలు వేసుకుంటుందా? దెయ్యం కాకపోతే దాని భార్య అయ్యి ఉంటుంది, నాకేం తెలుసు. నువ్వు ఆ రాత్రి వేళ ఆ గుడిసె దగ్గరికి వెళ్ళగలవా? నువ్వు గాని అలా చేశావంటే నేను ఒప్పుకుంటాను, నువ్వు చాలా ధైర్యవంతుడు అని. సరే అయితే ఈరోజు రాత్రి ఆ పని చేస్తాను. ఆ రాత్రి అమ్మన్ ఇంకా రాజు అందరూ పడుకున్నాక మెల్లగా ఇంటి నుంచి బయటకు వచ్చి ఆ గుడిసె దగ్గరికి వెళ్తారు. అందులోంచి గజ్జల చప్పుడు ఆగకుండా వస్తూనే ఉంది. అది ఆ రాత్రి నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఒక భయంకరమైన చప్పుడు చేసేది. అప్పుడప్పుడు దూరం నుంచి కుక్కల అరుపులు కూడా వినబడేవి. దానితో ఆ చోటు ఇంకా భయానకంగా మారింది. ఇదంతా విని రాజు అమన్తో ఇలా అంటాడు, అమన్, నువ్వు ఒక్కసారి మళ్ళీ ఆలోచించుకో,
నువ్వు దయ్యాన్ని చూసి కళ్ళు తిరిగి పడిపోవు కదా, నాకైతే చాలా భయం వేస్తోంది. రాజు నువ్వు భయపడకు, నువ్వు నా కోసం ఇక్కడే ఎదురుచూడు. నేను పిలవగానే అప్పుడు వద్దుగాని, నేను దయ్యాన్ని పట్టుకోగానే నిన్ను పిలుస్తాను. నువ్వు అలా చేయగలవా? అవును, ఎందుకు చేయలేను? అమన్ భయపడుతూనే మెల్లమెల్లగా గుడిసె వైపు వెళ్తాడు. అతను ఎప్పుడైతే గుడిసె దగ్గరికి వెళ్తాడో గజ్జల చప్పుడు ఇంకా చాలా ఎక్కువవుతుంది. అతను చూస్తూనే గుడిసె లోపలికి వచ్చేస్తాడు. లోపలికి వెళ్ళగానే అనుకోకుండా ఒకటి చూస్తాడు. అరే ఏంటిది, ఒక తాడుకి కొన్ని గజ్జలు వేలాడుతున్నాయి. ఇవి గాలికి అటు ఇటు ఊగుతున్నాయి. అమన్ వాటిని తీసుకొని బయటికి వచ్చేశాడు. బయటికి వచ్చి అతను రాజుని పిలుస్తూ ఇలా అంటాడు. అరే రాజు, ఇలా రా, ఇక్కడ చూడు. ఎప్పుడైతే రాజు దగ్గరికి వచ్చాడో అప్పుడు అమన్ దూరం నుంచి గజ్జలు ఊపుతూ అన్నాడు. ఇలా చూడు రాజు, ఇలా చూడు, దెయ్యం యొక్క గజ్జలు. ఈ రోజు తర్వాత దెయ్యం తన గజ్జలతో ఎవరినీ భయపెట్టదు. కైలాష్పూర్ అనే ఒక ఊరిలో స్వాతి అనే ఒక అందమైన అమ్మాయి ఉండేది. ఆమెని శివ అనే ఒక పోకిరి అబ్బాయి రోజూ ఏడిపించేవాడు. శివ యొక్క పనుల వల్ల చిరాకు వచ్చి స్వాతి ఆమె నాన్నగారికి ఫిర్యాదు చేసింది. అతను ఒక చెట్టు కింద కూర్చున్నారు. అప్పుడే చెట్టు వెనుక నుంచి ఒక దెయ్యం స్వాతి యొక్క మాటలు అన్నీ విన్నాది. లేదమ్మా స్వాతి, అమ్మాయిలకి ఇవన్నీ సర్వసాధారణం, ఇక మీదట ఇలాంటి ఫిర్యాదులు చేయకు, సరేనా? అలా చెప్పి స్వాతిని ఇంటికి తీసుకువచ్చాడు. ఈ గ్రామంలో మగాళ్ళు దయ్యాల కంటే ఘోరంగా ఉన్నారు. అమ్మాయిల బాధ అర్థం చేసుకోరు. కొన్ని సంవత్సరాల కిందట నన్ను కూడా ఒక జులాయి ప్రేమ పేరు చెప్పి నన్ను మోసం చేసి క్రూరంగా చంపేశాడు. అందుకే ఇప్పుడు నేను శివని వదిలే ప్రసక్తే లేదు. దెయ్యం ఆ రోజు రాత్రి స్వాతి ఇంటికి వెళ్ళి తన శరీరంలో ప్రవేశించింది. రేపు నేను శివకి తగిన గుణపాఠం నేర్పుతాను. ఎప్పటిలాగానే శివ స్వాతిని ఏడిపించాడు. శివకి జరిగిన విషయం తెలియదు స్వాతిలో దెయ్యం ఉందని. పద శివ, మనం ఎక్కడికైనా ఏకాంతంగా వెళ్ళి మాట్లాడుకుందాము. అది విని ఆనందంతో ఏమి చేయాలో తెలియక శివ స్వాతిని ఒక నిర్మానుష్యమైన చోటు దగ్గరికి తీసుకువెళ్ళాడు. అప్పుడు స్వాతి ఒక దెయ్యంలా మారిపోయింది. అరే స్వాతి, అదేంటి, నీకేమైంది? అప్పుడే దెయ్యం వాడిని గట్టిగా పట్టుకుంది. నేను నీకు గుణపాఠం చెప్తాను. నీకు అమ్మాయిల్ని ఏడిపించడం అంటే చాలా ఇష్టం కదా. అయ్యో దెయ్యం గారు, నా చెయ్యి వదలండి. దెయ్యమక్క, నేను ఇంక ఇలాంటి పనులు ఎప్పుడూ చెయ్యను, నన్ను వదిలే ప్లీజ్. సరే అయితే. అలా అని శివ యొక్క చెయ్యిని కోసి అతన్ని వదిలేసింది. అయ్యో చచ్చాన్రా బాబోయ్, నా చెయ్యి, నా చెయ్యి. శివ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దాని తరువాత దెయ్యం స్వాతి శరీరం వదిలేసి వెళ్ళిపోయింది. అప్పటినుంచి స్వాతి ఆనందంగా జీవించింది. అజయ్ మరియు విజయ్ అనే ఇద్దరు అన్నదమ్ములు ఒక ఊరిలో ఆనందంగా ఉండేవారు. విజయ్ ఒకరోజు పట్టణం నుంచి ఒక కొత్త స్కూటర్ కొని తీసుకువచ్చాడు. అది చూసి అజయ్ చాలా సంతోషించాడు. ఎలా ఉందన్నా నా కొత్త స్కూటర్? పదా నాతో, అలా ఎక్కడికైనా వెళ్ళి జల్సా చేసి వద్దాం. అప్పుడు అజయ్ విజయ్ వెనకాతల కూర్చున్నాడు. అలా ఇద్దరూ హైవే మీదుగా బండి మీద వెళ్లారు. కొంచెం దూరం వెళ్ళగానే అజయ్కి రోడ్డు పక్కనే ఒక అందమైన అమ్మాయి ఎవరికోసమో ఎదురు చూస్తూ కనిపించింది. వెంటనే విజయ్ని ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి బండి ఆపమని అజయ్ అన్నాడు. మీరు ఒప్పుకుంటే మేము మీకు లిఫ్ట్ ఇచ్చే అవకాశం ఇస్తారా? రండి, నా వెనక కూర్చోండి, మజా చేద్దాం. లేదన్నా, నా కొత్త స్కూటర్ పాడైపోతుంది. ఇంకా ఈ అమ్మాయిని కూర్చోబెట్టడానికి చోటు కూడా లేదు. పదా వెళ్దాం. నువ్వు ఎందుకు పనికిరాని వాడివి? నువ్వు నాకు నీ స్కూటర్ ఇచ్చేసి కాలినడకనే ఇంటికి వెళ్ళిపో. నేను ఈ అమ్మాయితో మజా చేసుకునే వస్తాను. అజయ్ ఆ అమ్మాయిని వెనక కూర్చోబెట్టుకుని వేగంగా స్కూటర్ మీద వెళ్ళిపోయాడు. ఇంకా మధ్య మధ్యలో కావాలని బ్రేక్స్ వేసుకుంటూ వెళ్ళాడు. ఎందుకంటే ఆ అమ్మాయి అజయ్ మీద పడుతుంది కాబట్టి. ఆ అమ్మాయికి అజయ్ ఎందుకు అలా చేస్తున్నాడో అర్థమైంది. అప్పుడు ఆమె వెంటనే
ఒక దెయ్యంలా మారిపోయింది. అంతే ఆమె గట్టిగా అజయ్ పీక పట్టుకొని అరవడం మొదలుపెట్టింది. అజయ్ వెంటనే స్కూటర్ రోడ్డు మీద ఆపేసి భయంతో వణికిపోయాడు. అరే, ఎవరైనా నన్ను కాపాడండి. అయ్యో బాబోయ్, ఇది పెద్ద దెయ్యం. నేను చచ్చిపోయానరా దేవుడా, నన్ను కాపాడండి. నిన్ను కాపాడడానికి ఇక్కడికి ఎవ్వరూ రారు. ఆ దెయ్యం అజయ్ని గట్టిగా కొట్టింది. అప్పుడు స్కూటర్ తీసుకుని మాయమైపోయింది. అజయ్ అలా భయపడుతూ ఏడుచుకుంటూ నడుస్తూనే ఇంటికి తిరిగి వచ్చాడు. అరే అన్న, నా కొత్త స్కూటర్ ఎక్కడ ఉంది? అప్పుడు అజయ్ జరిగిందంతా విజయ్కి చెప్పాడు. అది విని విజయ్ కూడా అజయ్కి గట్టిగా ఒకటిచ్చాడు.